విశాఖ జిల్లా పాడేరు డివిజన్లో ఇస్కాన్ టెంపుల్ వారు గిరిజన ప్రాంతాల్లో ఇంజన్ ట్రైబల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు స్థానిక మోదకొండమ్మ అమ్మవారి ఆలయం వద్ద స్థానిక శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి చేతుల మీదుగా 10 గ్రామాలకు కోవిడ్ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం భగవద్గీత గ్రంథాలను పంపిణీ చేపట్టారు. అనేక ఇప్పటివరకు 74 సంవత్సరాలు పరిపాలించినటువంటి అనేక ప్రభుత్వాలు కూడా ఈశాన్య భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో చూసినట్లయితే గిరిజనులు బాగా నిర్లక్ష్యం చేయబడ్డారు. యు బిలీవ్ ఆర్ నాట్, ఇప్పుడు మనం అస్సాం కానీ నాగాలాండ్ కానీ త్రిపుర కానీ వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఎవరికి కూడా పక్క ఇల్లు లేదు అనేటటువంటి పరిస్థితి లేదు మన రాష్ట్రంలో చూస్తే. కానీ ఈశాన్య భారతదేశంలో మనం వెళ్ళి చూసినట్లయితే ఇప్పటికీ కూడా వెదురు తలకలతో కట్టినటువంటి ఇల్లు, ఆకులతో వరిగడ్డితో వేసినటువంటి ఇల్లు మాత్రమే ఉన్నాయి. అందుకని దాన్ని గుర్తించి ఇస్కాన్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ట్రస్ట్, ట్రైబల్ డెవలప్మెంట్ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రస్ట్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో 2014లో ఇండియా ట్రైబల్ కేర్ ట్రస్ట్ భక్తి పురుషోత్తమ మహారాజ్ నాయకత్వాన ఇండియన్ ట్రైబల్ కేర్ ట్రస్ట్ అనేటటువంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసి అస్సాం, త్రిపుర, నాగాలాండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ గత సంవత్సరం అంటే ఈ సంవత్సరమే 2020లో మన రాష్ట్రాన్ని కూడా ఏడ్ చేశారు. ఇలాగ 6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజనుల యొక్క అభ్యున్నతి కొరకు ముఖ్యంగా విద్య ఈశాన్య పాడేరు శ్రీ శ్రీ మొదకొండమ్మ అమ్మవారి ఆలయ సన్నిధిలోనే ఇండియా ట్రైబల్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇస్కాన్ వాళ్ళ ఆధ్వర్యంలోని ఈరోజు ఏజెన్సీలో ఉన్నటువంటి అన్ని మండలాల్లోని ఇనీషియల్గా 10 విలేజెస్కి 3000 రూపాయలు ఖరీదు చేసినటువంటి మెడికల్ కిట్స్ అన్నీ కూడా ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలోని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అండ్ గతంలోనే ఇదే ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలోని కోవిడ్ లాక్డౌన్ పీరియడ్లోని నిత్యావసర సరుకులు పంపిణీ కూడా దిగ్విజయంగా సరఫరా చేసి వీళ్ళ యొక్క సేవా దృక్పథాన్ని చాటుకోవడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో మీరందరూ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలందరికీ సేవ చేసేదానికి ముందొస్తారని సందర్భంగా తెలియజేస్తూ, సో ఎవరైతే దీనికి సంబంధించి సత్య మనోహర్ దాస్ గారు అదేవిధంగా మిగతా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా గిరిజన ప్రాంత ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.